అంటే నాకు అన్నమాట, నాకు 50 రూపాయలు వచ్చింది కదా, నేను ఇప్పుడు నీకు రిఫరల్ ఇచ్చాను అనుకో, ఇది ఎవరు వింటున్నారో వాళ్ళు. మీరు కూడా నాలాగే యాక్టివేట్ చేసుకుంటే మీకు 50 వస్తుంది, నాకు 10 రూపాయలు వస్తుంది. 10 రూపాయల విలువైన మన కే ఎక్స్చేంజ్ నుండి కిబో కాయిన్ వస్తుంది, 10 రూపాయలు విలువైంది. ముందు 50 రూపాయలు, తర్వాత 10 రూపాయలు. అలాగా మళ్ళీ మీరు ఇంకోళ్ళకి ఇచ్చారు, వారు ఇంకోళ్ళకి ఇచ్చారు, అలా వెళ్తున్నప్పుడు 5 రూపీస్ చెప్పున వస్తుంది. ఆ తర్వాత 6 లెవెల్ నుంచి 25 లెవెల్స్ వరకు కూడా 1 రూపీ చెప్పున వస్తుంది. రైట్, ఇలా మీకు వచ్చింది కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి క్రిప్టో మీకు చేరుతుంది. అంటే మీరు డైరెక్ట్గా ఒక 100, 50 మరీ కాకపోతే 25 మీ ఇష్టం, ఎవరు వేసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు. వేసుకుంటే మీకు మైనింగ్ బాగా పెరుగుతుంది అన్నమాట. 1 రూపాయి మీరు చెల్లించాల్సిన అవసరం లేదు, ఇది ఫ్రీ రెఫరల్ మైనింగ్ అన్నమాట. అదొక ఓకే, 1 రూపాయి చెల్లించవచ్చు. ఇప్పుడు మీరేమి దానికి కూపన్స్ తీసుకోవడం, యాక్టివేట్ చేయడం ఏమి ఉండవు, దానికి మీకు డబ్బులు వస్తాయి. అవి మీకు స్టేకబుల్ కాయిన్స్ కింద ఉంటాయి. ఆ స్టేకబుల్ కాయిన్ని నేను మళ్ళీ యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత వెంటనే నాన్ స్టేకబుల్ సారీ సేలబుల్కి వచ్చేస్తాయి అన్నమాట. సేలబుల్కి వచ్చిన వెంటనే మనకి ఎక్స్చేంజ్లకు మీరు పట్టుకెళ్ళి వెంటనే అమ్ముకోవచ్చు. ఆ అమ్ముకునే విధానం నేను చెప్తాను. అది ఇందులో మీరు ఎంత సంపాదించవచ్చో మీరు పని చేయండి. 50, 10, 4, 5లు అంటే 5 లెవెల్ వరకు, 21లు ఇది ఫిల్ చేసి చూడండి. 5 మీద మీకు ఎంత వస్తుందో చెప్పండి. 5ని చేస్తే ఫ్రీ కదా, కాలేజీలు, స్కూల్స్, ఆఫీసులు, ఫ్యాక్టరీస్, ఎక్కడైనా సరే మనకు కావాల్సిన మంది దొరుకుతారు, ఫ్రీగానే కదా మనకు ఉంటుంది. 2, 8 సంవత్సరాల నుంచి 66 సంవత్సరాల వరకు కూడా దీనికి అవైలబుల్గా ఉంటారు అన్నమాట. అలాగే ఫారెన్ కంట్రీస్ అంటే మొత్తం విదేశాల్లో మీకు ఎవరు తెలుసున్నా లేదా విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు తెలుసున్నా మీరు ఇతర దేశాల్లో మీ తాలూకు మైనింగ్ వెళ్ళిపోద్ది. కాబట్టి ఇప్పటికే నేను దీన్ని మన సూపర్ సీఈఓస్ గ్రూప్లో పెట్టా, అది మాట్లాడడం వల్ల మీ వరకు చాలామందికి వచ్చింది. అది ఎలా చేయడమో ఇప్పుడు ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు అందరికీ ఇప్పుడే ఇస్తున్నాను సూపర్ సీఈఓస్కి, మీకు అందరికీ ఇప్పుడే చెప్తున్నాను. కాబట్టి మీరు 9వ తారీఖు లోపునే మీరు కావాల్సిన వాళ్ళందరికీ ముందుగానే మాట్లాడించుకొని రెడీ పెట్టుకొని ఉంచుకుంటే మీకు రెఫరల్ వచ్చిన వెంటనే మీరు లాగిన్స్ ఇచ్చేయచ్చు, అవన్నీ కేవైసీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది ఎన్ని రోజులు ఉంటుంది అంటే నేను 50 రోజులు అనుకొని నేను స్టార్ట్ చేస్తున్నాను. అదేమైనా పెంచితే ఓ 10-20 పెంచవచ్చు, లేదా పెంచకపోవచ్చు. 50 రోజుల్లో ఈ మైనింగ్ మొత్తం మనం కంప్లీట్ చేస్తే ప్రపంచం మొత్తం అంతవరకు కాయిన్ హ్యాపీగా మూవ్ అయిపోతుంది. అలా వచ్చిన కాయిన్స్ని అమ్ముకోవడం ఎలాగా అనేది మళ్ళీ నేను 2వ దశలో చెప్తాను. 21వ తర్వాత చెప్తాను, అంతవరకు మనం మైనింగ్లోనే ఉందాం. ఇప్పుడు మన కిబో కాయిన్ 31 మార్చి వరకు ఇప్పుడు ఉన్నాం, 2/3 ఇస్తున్నాం. అలాగే దీనికి కూడా టైం ఫిక్స్ చేశాను, ఆ టైం ఎలాగ ఏంటని చెప్తాను. ఇదంతా 50 లేదా 70 రోజుల్లో జరిగేది ఇదంతాను. ఆ నేను ఆ టైంకి మీరు మొత్తం కాయిన్స్ అమ్మేసుకోవచ్చు, ఇంక స్టేకుడ్లో ఉండవు. టోటల్ కాయిన్స్ అన్నీ మీరు అమ్మేసుకోవచ్చు. స్టేకుడ్ కాయిన్స్ అన్ని వేరేగా ఇస్తున్నాను, అవి మాత్రం మీరు స్టేక్ చేసుకునేలాగా చేయొచ్చు, అది నేను చూస్తాను. అది సో మొత్తం కాయిన్స్ అన్నీ మీరు సేల్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీన్ని మీరు చక్కగా వినియోగించుకోండి. మీ పై సీనియర్ మీకు రెఫరల్ ఇవ్వవసరం లేదు, మీ కింద ఉండవచ్చు, మీకు తెలియని ఉండవచ్చు, మీరు ఎవరికైనా ఇచ్చేయచ్చు.